హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలెట్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, వైఎస్ఆర్ పెన్షన్ కనుక స్కీమ్లో వచ్చి ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే, మనకి ఇన్ఎలిజిబుల్గా ఉంటే ఈకేవైస్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది. దాని తర్వాత స్కీమ్ బెనిఫిషరీ సర్వే ఉంది కదా, సో ఆ సర్వే కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఇన్ఎలిజిబుల్ వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. దాని ముందు మన ఛానల్ ఎవరు ఇంతవరకు సపోర్ట్ చేయకపోతే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేస్తే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి మన వీడియో టాపిక్లో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీక్లో ఒక వీడియో కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, పెన్షన్ వచ్చిన వాళ్ళ స్టేటస్ ఒకేలా ఉంది, పెన్షన్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి కూడా స్టేటస్ ఒకేలా ఉంది, నెక్స్ట్ పెన్షన్ అన్ఫ్రీజ్లో పెట్టిన వాళ్ళకి కూడా స్టేటస్ ఒకేలా ఉంది అని ఒక వీడియో చేస్తున్నాము. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టున్నాను, కావాల్సిన వాళ్ళు చూడలేకపోతుంది చూసుకోండి. సో ఆ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేస్తున్నాము. స్టేటస్లో చూస్తే అందరికీ ఓకే ఇలా ఉంది. అదేంటంటే, శాంక్షనట్ ఎట్ టు బి రిలీజ్ అని ఉంది, మంజూరైంది కానీ అనుమతి కాలేదని వచ్చింది. సో ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఆ ఆప్షన్ వచ్చింది కదా, కానీ మళ్ళా ఈ కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కీమ్ బెనిఫిషరీ సర్వే అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇన్ఎలిజిబుల్ వెళ్ళడం మీద మాకేం అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నా తెలియదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్లై చేసేటప్పుడే తెలియాలా, లేకపోతే మళ్ళీ అప్లై చేసిన తర్వాత ఈకేసి వచ్చిన ముందు తెలియాలా. సో అది కూడా ఈకేసి వచ్చేసింది, మళ్ళీ వచ్చి స్కీమ్ బెనిఫిషరీ మున్సిపల్ ఆప్షన్ వచ్చి సిబ్బంది కూడా వచ్చి ఒక సర్వే చేశారు, స్కీమ్ బెనిఫిషరీ సర్వే అని. ఓ, ఆ స్కీమ్లో కూడా వాళ్ళు ఎలిజిబుల్ పెట్టడమే జరిగింది, కానీ అక్కడ కూడా వాళ్ళకి రిమార్క్ చూపించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు మీకు ఇన్ఎలిజిబుల్ వెళ్ళిపోయినారని ఒక లిస్ట్ వచ్చింది. అది పెన్షన్ ఎండోర్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానిలో వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు శాంక్షన్ ఉండేది, ఇప్పుడు రిజెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాళ్ళకి ఈకేసి కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ బెనిఫిషరీ స్కీమ్ బెనిఫిషరీ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు అక్కడ రిజెక్ట్ చేస్తున్నాను చెప్తున్నారు మా వెల్ఫారు. మాకేం అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుందని తెలియదు. మళ్ళీ ఇనిషియల్ స్టెప్ మార్చుకుని వచ్చి లాస్ట్లో అక్కడ రిజెక్ట్ చేయడం ఏంటో తెలియలేదు, అర్థం కాలేదు. ఇన్ఎలిజిబుల్ ఉంటే ఫస్టే చెప్పేసుకున్నాం, వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర చెప్తాము, వాళ్ళు ఎందుకు ఆశ పెట్టుకుంటారు, మళ్ళీ మనల్ని తిట్టున్నారు, ఏం చేయమంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టేటస్ చూస్తే మీరు ఈబి బిల్ వల్ల కట్ అయిపోయింది అని స్టేటస్ వస్తుంది. మాకేం అర్థం కాలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. సో మధ్యలో ఇరుకునేది వాలంటీర్ మాత్రమే, ఎందుకంటే వాలంటీర్ పట్టుకుంటారు నువ్వే సరిగా పెట్టలేదని, లేకపోతే గవర్నమెంట్ తిట్టారు. ఏం చేయమంటారు మీరు, ఎందుకు ఇలా ముందే రిజెక్ట్ చేస్తే పర్లేదు, మనం అప్లై చేసేటప్పుడు స్టార్టింగ్లోనే మీకు ఇన్ఎలిజిబుల్ అని రిజెక్ట్ చేసినా పర్లేదు. ఎందుకంటే వీళ్ళకి వచ్చి ఈబి బిల్ చూపిస్తుంది లేదని లేదు నేను వచ్చి, కానీ 6 మంత్ వెయిట్ చేసిన యూనిట్ తగ్గుతుందని, మళ్ళీ యూనిట్ తగ్గింది. ఒకసారి చూస్తే 260 or 270 అంటే 300 బిలోనే చూపించింది. సో దానివల్ల చూసి మనం తగ్గింది కదా అని అప్లై చేసినాం. అప్లై చేసేటప్పుడు అన్నీ ఎలిజిబుల్ వచ్చుట రావడం జరిగింది, ఈకేవైసి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ వచ్చి బెనిఫిషరీ సర్వేలో కూడా వాళ్ళు ఎలిజిబుల్ పెట్టడమే జరిగింది. సో మళ్ళీ పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు అందరికీ వచ్చింది, నాతో పాటు ఈకేవైసీ పెట్టిన అందరి బెనిఫిషరీకి వచ్చింది. దీంట్లో వచ్చి ఇన్ఎలిజిబుల్, అంటే ప్రెసెంట్ అప్పుడు ఏం తెలియలేదు, పెండింగ్లో పడిపోయింది, అమౌంట్ రిలీజ్ లాగలేదు. సో తర్వాత నెక్స్ట్ మా నెలకాదు వస్తున్నాను వెయిట్ చేస్తున్నాము, కానీ ఇప్పుడు పిలిచి చెప్తున్నారు మీ పెట్టిన పెన్షన్ ఇన్ఎలిజిబుల్ వెళ్ళిపోయింది లాస్ట్లో అని చెప్తున్నారు. మాకు ఇప్పుడు ఏం చేసేదని అర్థమే కాలేదు. మళ్ళీ ఏం చేపెట్టాలా వీళ్ళకి, ఇప్పుడు మళ్ళీ అన్ఫ్రీస్లో పెట్టి ఆ ఐడిని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా. సో కొత్తగా అప్లై చేస్తానో వస్తుందని గ్యారంటీ ఉందా, లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన అన్ఫ్రీస్లో ఉన్న పెన్షన్కే ఏ అప్డేట్ రాలేదు. సో ఎందుకంటే నా క్లాస్లో కూడా ఆల్రెడీ 2 పెన్షన్ పెట్టినాను అన్ఫ్రీస్లో, ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సో మళ్ళీ ఏం చేసేదని అర్థం కాలేదు. ఈ పెన్షన్ వచ్చి డిజాబిలిటీ పెన్షన్ ఏడుస్తున్నారు, ఏం చేయమంటారు. మాకు పెన్షన్ వస్తేనే జీవితం అంటున్నారు, భోజనం కూడా ఒక రోజుకి 2 పూట కాదు, 1 పూటే భోజనం చేస్తున్నారు. అతను ఎందుకంటే నా సొంత కాలం మీద నిలబడాలని, ఇంట్లో కూడా వాళ్ళు ఫుడ్ పెట్టినా కూడా తినకుండా 1 భోజనం మాత్రమే చేస్తున్నారు. ఏం చేయమంటారు,
ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళ బెనిఫిషియరీ కూడా మనం స్కీమ్ని అందలేకపోతే మనకి మనమున్న కూడా వేస్టే కదా. వీడియోని చాలా బాధతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలా పెరిచి ముఖం చూపేది, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలా చెప్పేది, ఏం చెప్పేది అని నాకు అర్థం కాలేదు. సో జాబ్ని కూడా రిజైన్ చేస్తామమ్మా, మాకు వేరే దారి లేదా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. మేము ఏం చేయాలి? ఇలాగే ఒక విడో పెన్షన్ కూడా సేమ్ 2 ఇయర్స్ ఈబీ ప్రాబ్లం, 2 ఇయర్స్గా ఇంకా పెన్షన్ రాలేదు. సో ఐడి క్యాన్సిల్ పెట్టి మళ్ళీ అన్ని ఫ్రీస్లో పెట్టడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పేది తెలియదు.